పల్నాడులో తిరుగులేని నేత కోడెల శివప్రసాదరావు. నర్సరావుపేటలో వైద్య వృత్తిలో ప్రజల మనసును చోరుకున్న డాక్టర్ కోడెల ఆ తర్వాత రాజకీయ రంగంలోనూ తిరుగులేని నేతగా ఎదిగారు. అన్నగారి పిలుపు మేరకు 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. మొదటిసారిగా నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల ఒత్తిడిలో ఉంటూనే మరోవైపు ప్రజలకు వైద్య సేవలు అందించేవారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలియని వారు ఉండరు. రాష్ట్రంలో ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నాయకుల్లో ఒకరు. శాసనసభాపతిగా, నియోజకవర్గ ఎమ్మెల్యేగా, వివిధ మంత్రిత్వ శాఖల పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు. కోడెల శివప్రసాదరావుకు భార్య శశికళ, కుమారులు శివరామకృష్ణ, సత్యనారాయణ, కుమార్తె విజయలక్ష్మి ఉన్నారు. ముగ్గురు పిల్లలు కూడా వైద్య వృత్తిలోనే ఉన్నారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2న కోడెల శివప్రసాదరావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీ నరసమ్మ. వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆయన 5వ తరగతి వరకు స్వగ్రామంలోనే చదివారు. కొద్ది రోజులు సిరిపురంలో, ఆ తర్వాత నరసరావుపేటలో 10వ తరగతి పూర్తి చేసిన ఆయన విజయవాడ లయోలా కళాశాలలో పియూసీ చదివారు. చిన్నతనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవటం కోడెలను తీవ్రంగా కలిచివేసింది. ఆ విషాదమే డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే ఉన్న ఆ రోజుల్లో వైద్య విద్య ఆలోచనే ఓ సాహసం. తాతగారి ప్రోత్సాహంతో వైద్య విద్యను అభ్యసించడానికి ముందడుగు వేశారు. కానీ ఆ మార్కులకు మెడికల్ సీట్ రాలేదు. తర్వాత గుంటూరు ఏసీ కళాశాలలో మళ్లీ పియూసీలో చేరి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరారు. 2.5 ఏళ్ల తర్వాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఇక వారణాసిలో ఎంఎస్ చదివారు. గ్రామీణ ప్రాంతాలలో పెరిగిన కోడెల శివప్రసాదరావు తాను చదివిన వైద్య విద్యతో గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో తన సొంత ఆసుపత్రిని గుంటూరు జిల్లా నరసరావుపేటలో స్థాపించారు. వారి అభిమానంతో పల్నాడు ప్రాంతంలో మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. అనతి కాలంలోనే ఆసుపత్రికి వచ్చిన రోగుల పట్ల ప్రేమ ఆప్యాయతలు చూపటమే కాకుండా మంచి మందులు అందిస్తూ, నమ్మకమైన సేవలు అందిస్తూ మంచి సర్జన్గా పేరు ప్రతిష్టలు పొందారు. కోడెల రాజకీయంగానే కాక అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ సమాజానికి తనదైన సేవలు అందిస్తూ వచ్చారు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకోకుండా ఏదో ఒక సామాజిక సేవ చేయటం కోడెల ఆనవాయితీ. పుట్టినరోజు సందర్భంగా 50,000 ఇంకుడు గుంతలు తవ్వించి అప్పుడు కూడా ఒక చరిత్ర సృష్టించారు. తన పుట్టినరోజు సందర్భంగా మరణానంతరం అవయవదానం చేసే అంశంపై ప్రజల్లో చైతన్యం పెరిగే విధంగా నరసరావుపేటలో 2న 10,000 మందికి పైగా అవయవదాన పత్రాలు సమర్పించే సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ ఎత్తున అవయవదానానికి అంగీకారం తెలిపి గుంటూరు జిల్లా ప్రజానీకం గిన్నీస్ రికార్డు సృష్టించారు. అభివృద్ధితోనే అంతరాలు తొలగుతాయని ప్రగాఢంగా నమ్మేవారు డాక్టర్ కోడెల. జన్మభూమిపై మమకారంతో గ్రామస్థులు, దేశ విదేశాలలో స్థిరపడ్డవారందరి సహాయ సహకారాలతో పల్లెకు పోదాం కార్యక్రమాన్ని ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ రోజున ఆనవాయితీగా జరిపేవారాయన. రాష్ట్ర రాజకీయాలలో, ప్రజల మనసులలో పల్నాటి పులిగా, అభివృద్ధి ప్రదాతగా, స్ఫూర్తి ప్రదాతగా తనదైన ముద్ర వేసుకున్నారు డాక్టర్ కోడెల శివప్రసాదరావు.